नमस्ते मी चूसा तेलुगु टीवी मन ऊरी वार्तलु मन ऊरी विशेषालु నరకాసుర్ని సంహరించి దీపావళి వెలుగుల్లో ప్రజలందరూ సుఖ సంతోషాలతో పండుగను జరుపుకుంటున్నారు. వర్కింగ్ జర్నలిస్టులు మాత్రం లంచం అనే నరకాసుర్ని సంహరించలేక దీపావళి సంబరాలకు దూరంగా ఉన్నారు. మంత్రి వర్యులు సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి జన్మదినం సందర్భంగా తన మాతృమూర్తి తారకమ్మ పేరుపై ప్రభుత్వ భూమిలో వర్కింగ్ జర్నలిస్టులకు 4/10/2023 రోజు అధికారులు జర్నలిస్ట్ యూనియన్ నాయకుల సమక్షంలో డిపో ద్వారా కేటాయించిన వర్కింగ్ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల పట్టాలను పంపిణీ చేశారు. ఆ రోజు సమయం లేక కొంతమందికి మాత్రమే పంచారు. 19/10/2023 రోజు మిగిలిన ఇంటి స్థలాల పట్టాలు పంచారు. అందులో డిప్పులో కేటాయించిన జర్నలిస్టుల ఇంటి స్థలాల పట్టాలను చించి పాడేసి భార్యాభర్తలు ఇద్దరు పెన్షన్దారులైన జర్నలిస్టులకు, కుటుంబంలో ఉద్యోగాలున్న జర్నలిస్టులకు, చేసిన జర్నలిస్టులకు ఇంటి స్థలాలను పట్టాలను పంపిణీ చేశారు. జర్నలిస్టులు నిరంజన్ రెడ్డి పిఆర్ఓ సందీప్ రెడ్డిని వెళ్ళి అడగగా మీ ప్లాట్ను వేరే వారికి ఇచ్చాం, మీకు తర్వాత ఇస్తామని చెప్పి అక్కడ నుంచి ఉండకుండా వెళ్ళిపోయారు. అతన్ని ఫోన్ ద్వారా సంప్రదించగా హలో హలో అన్న నేను చిన్నానా? చెప్పండి చెప్పండి చిన్న. అన్న అన్నం పెడితే ఇస్తాకు చేసేమన్నా నీకు ఇస్తామని చెప్తున్నా కదా, ఏమని ఎవరు చెప్పారు నీకు? అట్లా కాదన్నా, ఇప్పుడు పర్సనల్ వేస్తే నా నెంబర్ వస్తుంది, ఇస్తాము ఒక వారం దినాలు ఒప్పుకోవటండి, ఇప్పుడే ఇస్తాం, అవసరం అయితే రేపే ఇస్తాం వీళ్ళే. అట్లాని కాదు కానీ ఏంటంటే అందరూ కదా. చెప్పండి బైసాబ్, వినండి, నేను నేను నాకు 10 గొంతులు లేవు, నేను ఒకటే గొంతు అవునన్నా, నన్ను ఇబ్బంది పెట్టకండి, నేను చెప్పినా కదా సార్తో మాట్లాడతాం, ఓకేనా? రైట్, అట్లా కాదన్నా, డిప్లై తీసేసి అవసరం బ్రదర్, ఓకేనా? నేను తర్వాత మాట్లాడతాను. తారకమ్మ జర్నలిస్ట్ కాలనీ వనపర్తి, డిప్పు ద్వారా జర్నలిస్టుల ఇంటి స్థలాలను కేటాయించిన లిస్టును ఇవ్వమని ఇప్పుడున్న ఎంఆర్ఓను అడగగా సార్ బాగుంటుంది సార్, సార్ మేము ఒకటి తారకమ్మ జర్నలిస్ట్ కాలనీకి ఇళ్ల పటాలు ఇచ్చాను కదా సార్. మీ పేరు జరగలేదు కానీ మొన్న పంచిండ్రు. గతంలో తహసీల్దార్ సంతకాలతో వచ్చినాయి, నాకు సంతకాలు లేవు, మన ఆఫీసే కదా సార్, మన ఆఫీసే కదా, సర్వే నెంబర్ శ్రీనివాస్ పూర్ శివారు కదా, అట్లాంటి అంటలేను నేను, మీ సంతకం మీద అంటలేము మేము, జరగలేదు. అదే దానికి సంబంధించిన లిస్ట్ ఏమైనా ఉందా సార్? ఇప్పుడు ఎంతమంది జర్నలిస్ట్లకు ఇచ్చిండు అనేది ఎవరు మొదలు కడితే సార్ సార్ కలవండి అని అన్నాడు. మరి తెలుసుకోండి ఎట్లా సార్? ఇప్పుడు మనకు ఆ లిస్ట్ కావాలంటే ఎట్లా? మీ బాస్ ఉన్నాక వాళ్ళు మీకు నిజం కావాలన్నా ఒక డిపార్ట్మెంటల్ తెలివైన మాకు నిజం కావాలి సార్, మరి అడగాలి కదా ఏం జరిగింది, వాట్ హ్యాపెన్, హీ హాస్ నో తెలుసు అడిగితే మీకు ఏం జరిగింది ఏం జరగబోతుందో తెలుస్తుంది. నా పిల్లలు నేనేం చెప్తాను, నేను వయసుగా నా పిల్లలు జరగదు, నా సంతకాలు లేవు, అది అప్పుడు మరి ఫైల్ ఎక్కడ ఉంది, ఎవరి దగ్గర ఉంది, ఎప్పుడు ఇచ్చినారు అనేది మనకి దానిపైన ఎలాంటి అవగాహన లేదంటారు, అంతే కదా సార్? అంతే కదా, మేము వస్తేనే ఎలక్షన్ వచ్చింది, ఎలక్షన్ లోనే మునిగి తెలుస్తాం, దాని మీద ఫోకస్ చేయడానికి ఏమైనా ఉంటే కూడా ఆఫ్టర్ ఎలక్షన్ మనం ఏమైనా దాని మీద రిపోర్ట్ చేయడానికి కానీ ఏం జరిగిందని కానీ అసలు ఏం దేకమే. ఓకే థ్యాంక్ యూ సార్. వర్కింగ్ జర్నలిస్టుల ఇంటి స్థలాల పట్టాలను డిప్యూ ద్వారా కేటాయించడానికి నియమించిన యూనియన్ సభ్యుల మాటల్లో అందరికీ ఇస్తానని క్లియర్ గా ఉన్నాడు, కానీ అనవసరంగా రాలేయడం కరెక్ట్ కాదు. అదే చేసిన మిస్టేక్ జరిగింది, అది ఇప్పుడు తీసింది మార్చింది కానీ తప్పు అది కాదు. అవమానం అనేది ఏంటంటే మనకి ఇవ్వకుండా బాధ లేదు, కానీ అవమానం తోటి మాత్రమే మనం బాధపడ్డాం. అది మాకు ఎవరైతే చేసిందో నీకు నీకు చెప్తున్నా, ఆయన క్లియర్ గా మొన్న కూడా మనోళ్ళు చెప్పినా నిన్న కూడా చెప్పినా, ఒక్క పర్సన్ కూడా నీ పేరు వచ్చిన ఆబ్జెక్షన్ రేజ్ చేయలేదు. ఎంతమంది 3, 6, 2, 8 మంది మేము ఉన్నా, అంటే యూనియన్ లో తరఫున 8 మంది మేమిద్దరం, 10 మంది ఉన్నాం, వాళ్ళిద్దరు 12 మంది ఉంటే
ఒక్కరు కూడా నీ పేరు వచ్చినప్పుడు ఆబ్జెక్షన్ చేయలేను. ఎందుకంటే లేని మాట చెప్పకూడదు. కొందరు ఏం చేస్తున్నారంటే ఇది ఉద్యోగ విద్యార్థి కానీ కుట్లాడి పెట్టించినా చెప్పుకొని తిరుగుతున్నారు. కొంతమంది అక్కడ చెప్పినాక కూడా వాళ్ళ పేర్లు ఏదో ఒకటి మళ్ళా తీసేపించారు. అదే విషయం అయితే నేను మీరు అది కూడా చెప్తే కదా మనకు కూడా అన్ని యూనియన్ లో అంటే వ్యక్తిగతంగా అందరూ కూడా మనకు సానుభూతి తెలిపిన అందరూ కూడా సానుభూతి తెలిపిన తీయడం ఏంటి అనేది అందరి బాధ. నాకు బాధ ఉండదు అప్పుడు. అదే అదే నాకు ఏమైనా హ్యాపీ ఉంటదే. అదే 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 మామా అదే మామా. ఇప్పుడున్న ఎంఆర్ఓ కాలజ్ఞానం తెలిసిన బ్రహ్మంగారి లాగా 4, 10, 23 రోజు ఇంటి స్థలాల డిపో జరిగితే 7, 23 రోజు బీపీఎల్ ఇంటి స్థలాల పట్టాలను 3 నెలల ముందే తయారు చేశారు. ఇందులో ఏం జరిగిందో ఎవరు చెప్పకుండానే తెలిసిపోతుంది.